ఇళ్ళైతే వర్షాలు వస్తే మునిగిపోతున్నాయి. కొన్ని దగ్గర రోడ్లు కూడా సరిగా లేవు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో మనం వేసిన రోడ్లే ఇక్కడ ఉన్నాయి తప్ప ఈ 3.5 సంవత్సరాల్లో ఒక పక్క మట్టి కూడా ఏదంటే అది ప్రభుత్వ పనిచేది. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది నేను ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ చేసిన అభివృద్ధి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి కట్టగట్టి ఏ పని చేయడం లేదు. ఈరోజు నరేగా డబ్బులు వస్తున్నాయి, వీళ్ళ సొంత డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. అది కూడా 90% కేంద్రం ఇస్తారు, 10% మన గవర్నమెంట్ పెడుతుంది. ఆ డబ్బులు రోడ్లు వేసుకోవచ్చు. అదే మరిగా పనులన్నీ కూడా అనేక రకాలైన పనులు ఉపాధి కల్పించడానికి ఇస్తారు. ఆ కార్యక్రమం 3.5 సంవత్సరాలు ఎవరు భోజేశారో, ఏ పంది కుక్కలు భోజేశారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేస్తే 3.5 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేయకపోతే ఎక్కడికి పోయినాయి? జగన్ రెడ్డి పొక్కలేకి పోయినాయా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇళ్ళకి పోయినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఎప్పుడు కూడా కుప్పం అంటే ఈ ప్రభుత్వానికి ఒక సీత కన్ను. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా నేను ఉన్నాను కాబట్టి, ఇక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్ళా వీళ్ళంతా కూడా ఎప్పటికీ డిపాజిట్ కూడా రాదు. అది వీళ్ళ కక్ష. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క గుండెలో తెలుగుదేశం పార్టీ జెండా ఉంది. అందుకే నేను ఆ రోజు ఆలోచించి అందరి నీళ్లు రావాలని ప్రణాళిక తయారు చేశాను. శ్రీశైలం నుంచి దగ్గర దగ్గర ఈ కోట కూడా దాటించి రామకుప్పం బార్డర్ కోరకు నీళ్లు వచ్చాయి. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం 3.5 సంవత్సరాలుగా కనీసం నీళ్లు ఇవ్వలేకపోయారంటే ఎవరో నాకైతే అర్థం కావాలి. పులివెందల నేను నీళ్లు ఇచ్చాను. ఆ రోజు ఏదైతే గండికోట ఉందో ఆ రిజర్వాయర్ పూర్తి చేసి పులివెందల్లో పంట నిండిపోతా ఉంటే చిత్రావతి ద్వారా నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది తెలుగుదేశం పార్టీ విధానం. అక్కడ నాకు ఓట్లే లేదని నేను పని నిలబడలేదు, కానీ ఇక్కడ నాకు ఓట్లేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చగట్టి పనులు చేయలేదంటే రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డి పెట్టాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా సమాచారం అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రౌడీ రాజ్యంలో లేము. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు 1,350 కోట్ల రూపాయలకు పనులు శాంక్షన్ చేశాను. అందులో నేను 615 కోట్ల రూపాయలు చాలా వరకు ఖర్చు పెట్టి మిగిలిన పనులు అక్కడే మిగిలిపోయినాయి. కుప్పంలో 100 కోట్ల రూపాయలతో 1+3 ఇండ్లన్నీ కట్టడానికి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు, ఉచితంగా ఇవ్వాలని. అదే మిగిలిపోయింది, అట్లే నిలిచిపోయింది. ఇదే కాకుండా రూర్బన్ కార్యక్రమం కింద 30 కోట్లు. ఈ విధంగా మీరు ఆలోచిస్తే ఒక్క ఇరిగేషన్ శాఖలో 245 కోట్లు శాంక్షన్ చేశాం. పాలాలు మొత్తం చెక్ డ్యాములు కట్టి అదే మరి అందరూ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి ఈ యొక్క కుప్పం ప్రాంతంలో అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చి 1 ఎకరా కూడా ఎండకుండా పూర్తిగా పంటలు కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమాలు చేపట్టాం. నేను అడుగుతున్నా 1,350 కోట్లు నేను ఆ రోజు ఇచ్చాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, నేను 1,350 కోట్లు జీవోలు క్యాన్సిల్ చేసి 60 కోట్ల రూపాయలు ముస్కేశారు మనకు కుప్పం మున్సిపాలిటీకి అభివృద్ధి చేస్తామని. నేను అడుగుతున్నా ఎందుకు 1,350 కోట్ల రూపాయలు జీవోలు క్యాన్సిల్ చేశారో చెప్పే ధైర్యం, దమ్ము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని సవాల్ విసురుతున్నా. తమ్ముడు చేరువేడు మా తమ్ముడు అడుగుతున్నాడు డ్రిప్ ఇరిగేషన్. తమ్ముడు అదే తమ్ముళ్ళు మీరు నా కోట్లు వేశారు, రాష్ట్రంలో కొంచెం అమారారు. దానివల్ల ఏమైంది? ఎవరు పెట్టారు డ్రిప్ ఇరిగేషన్ అంటే జల్ది గారి పల్లె ఒక నిదర్శనం ఇక్కడే నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చా. అప్పుడే మీ కొంగనపల్లి అన్ని దాంట్లో పెట్టా. ఆ స్ఫూర్తిని తీసుకున్నాను. రాష్ట్రం మొత్తం మైక్రో ఇరిగేషన్ దేశంలోనే నేనే రిపోర్ట్ ఇచ్చాను. వాజ్పేయి గవర్నమెంట్ లో మైక్రో ఇరిగేషన్ ఏవైతే బిందు సేద్యం దుంపర్ల సేద్యం ఏ విధంగా ఉండాలో దానికి జాతీయ స్థాయిలో దేశానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది నేనే ఇచ్చాను. దాని మీదనే మన దగ్గర మీరు చూస్తే పెద్ద ఎత్తున నేను రెండోసారి మళ్ళా మొన్న కూడా 90% రాయలసీమలో సబ్సిడీ ఇచ్చా, 10% మీరు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాను. నేను అడుగుతున్నా ఈ 3-4 సంవత్సరాల్లో 1 ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చారా తమ్ముళ్ళు? డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? రిపేర్ల కన్నా ఇచ్చారా? ఆ రోజు మనం ఇచ్చిన 2 KR 3 KR అవే కనుకటి ఎక్కడ పోయినాయి? ఏ ప్రోగ్రామ్ లేదు. ఒక అంటున్నారు సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు. నేను అంటున్నా బాధుడే బాధుడు, వీర బాధుడు. ఏది పట్టుకున్నా కాలిపోతుంది ఏమమ్మ, అంతే కదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? మాట్లాడితే అమ్మ ఒడి అంటాడు, నాన్న బుద్ధి కథ అడుగుతున్నారు. మద్యం రేట్లు పెంచారు, అమ్మ ఒడికి ఆంక్షలు పెట్టారు. ఎప్పుడు కోతలే కోతలు. అవి నవరత్నాలు కాదు, నవ కోతలు అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తాయి. 300 యూనిట్లు కరెంట్ ఉంటే అమ్మ ఒడి కట్టు, అవునా కాదా? 2 పిల్లలుంటే 1 పిల్లలకే వర్తించడం, 1 2 ఎవరికైనా ట్యాక్సీ ఉంటే అమ్మ ఒడి కట్టు, అంటే 2 వీలర్ ఉంటే అమ్మ ఒడి కట్టు. దేనికి రాదండి? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్పాలి. పులివెందల పౌరుషం ఆత్మ గౌరవం మీరు చూపించాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గంలో చూస్తున్న తోట మోటా నాయకులు తోక తిప్పుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా రౌడీజం చేశారో అలా ఈ రోజే కాదు రేపు కూడా ఉంది. ఇదేం పులివెందల కాదు, ఇది కుప్పం. తరిమి తరిమి పులివెందల వరకు వచ్చించే బాధ్యత తీసుకుంటాం. సమస్య కాదు. న్యాయానికి న్యాయం, ధర్మానికి ధర్మం. ప్రజాస్వామ్య విధంగా చేస్తానని ప్రజాస్వామ్యంగా ఉంటా. రౌడీజం చేస్తానంటే రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా, వదిలిపెట్టాను. నేను ఈ రోజు వస్తే అక్కడక్కడ తోక విప్పుతారా? మీ జెండాలు కడతారా? మీరు ఏమనుకుంటున్నారా? మీరు మీ వాళ్ళు వస్తే నా జెండాలు కడితే ఏమవుతారు నువ్వు? అప్పుడు ఏ పోలీసులు నీకు అడ్డం వస్తారు? ఒకవేళ పోలీసులు ఎవరిస్తే కానీ పని చేయగలిగితే ఒక రాజకీయ పార్టీతో పెట్టుకున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నా. న్యాయం చేయండి, మీ పని మీరు చేయండి. మీ పని మీరు చేయకుండా ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పినట్టు చేస్తే మాత్రం మా కార్యకర్తలు రెచ్చిపోతే రేపు రాబోయే రోజుల్లో మీ వాళ్ళు కూడా తట్టుకోలేరు. మళ్ళీ 300 సంవత్సరాలు ఓపికగా చూశాం, చాలా పేషెంట్ గా ఉన్నాం. కేసులు పెడితే ఎఫ్ఐఆర్, మాట్లాడితే ఎఫ్ఐఆర్. ఏమైనా పోలీసులకు ఏమైనా కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది? ఎఫ్ఐఆర్ అని తెలుసా నీకు? ఎవరి మీద పెట్టాలో తెలుసా నీకు? అందుకే చెప్తున్నా, ఇంకా రాబోయే రోజు నేను ఒకటే చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలారా గుర్తుపెట్టుకోండి, రౌడీల్లారా గుర్తుపెట్టుకోండి. తమాషా ఆటలాడద్దండి. తమాషా ఆటలాడితే తోట కట్ చేసి సొంతం పెట్టి తరితరి కొట్టే పరిస్థితి వస్తుందోనే. ఎవరు ఇక్కడ భయపడరు. న్యాయానికి నేను భయపడతా, చట్టానికి నేను లోపడతా. ఎవరైనా అసలు రౌడీజం చేస్తే రౌడీలను వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడే నేను గణపతి అవన్నీ గతం. నువ్వు అనవసరంగా కంప్లైంట్ చేస్తే నేను కూడా ఒప్పుకోను. నువ్వు ఆ పిటిషన్లు చేస్తారా? కోర్టులో వేస్తా. నేను వడ్డీతో సమానంగా మళ్ళీ కొత్తగా పేదల పరిస్థితులు పెన్షన్ చేసే వాళ్ళ నాయన సొత్తు గారు జగన్మోహన్ రెడ్డి ఆయన జోబీలు తేలేదు. వాళ్ళ జాకీర్ గారి రాష్ట్రం ఈ రాష్ట్రం మనోభాగాన్ని పనులు పెడుతున్నాం. తమాషా యాదలు గుర్తుకొని మొత్తం కలెక్ట్ చేసుకుండా నేను ఇప్పిస్తా. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు చెప్తున్నా మీరు కానీ నేను 9 ఏళ్లలో మీకు ఎక్కడ ఏమీ కట్టేలా మా వాళ్ళ కట్ చేసే రేపు మీ భవిష్యత్ ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ గవర్నమెంట్ ఉండేది ఇంకెన్నో ఉంటుందో తెలియదు. తుమ్మితే ఊడిపోయే ముక్కది అయిపోయింది. దానికి డేట్ అయిపోయింది. ఎక్స్పైరీ డేట్ లో ఉంది ఆ ప్రభుత్వం. కాబట్టి ఇక రాబోయే రోజు తిరిగి కోరుకోలేదు. కానీ అందుకే వాళ్ళు ఆలోచిస్తే రౌడీలు చేద్దామని. రౌడీలు చేస్తే ప్రజలు రెచ్చిపోతారు, తిరుగుబాటు చేస్తారు. మిమ్మల్ని తరిం కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉంది. అది గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తూ నేను ఇక్కడికి వచ్చేది మిమ్మల్ని కోరేది. ఈ కొంగరపల్లి అభివృద్ధి ప్రారంభమైంది. ఎప్పుడైతే నేను మొట్టమొదటిసారిగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చానో అక్కడి నుంచి అభివృద్ధి ప్రారంభమైంది. ఊర్లో సిమెంట్ రోడ్లు వేసాం, వంట గ్యాస్ ఇచ్చాం, అదే మరి మరుగుదొడ్డు కట్టాం. అభివృద్ధి అన్ని కార్యక్రమాలు వీధి దీపాలు వేసాం, ఎల్లడి బతులు వేసాం. ఇంకో పక్క సంక్షేమానికి కూడా మారుపేరుగా అనేక కార్యక్రమాలు చేశాం. రైతు సంక్షేమం కానీ, ఇంకో పక్క పేదవాళ్ళ సంక్షేమం కానీ, పిల్లలు తొలగించే విధానం కానీ, కళాన విదేశ విద్య కూడా చేశాం. ఈ ఊర్లో ఏ పని జరిగినా పాలారు బ్రిడ్జి కట్టడం కానీ, చెక్ డ్యాములు కట్టడం కానీ, 2 రోడ్లు వేసిన పాలారులో క్రాసింగ్ కోసం ఇవన్నీ మనం వేసిన పనులు తప్ప ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా నేను కొంగరపల్లికి వచ్చినప్పుడు అన్ని చూశాను, గ్రామం అంతా చూశాను. మిగిలిన పనులన్నీ ఇప్పుడే గవర్నమెంట్ కి లెటర్ పంపిస్తా. ఒకవేళ చేయకపోతే గట్టిగా పోరాడతా. అప్పుడు కూడా చేయకపోతే రేపు మన గవర్నమెంట్ వస్తానే మొదటి నెలలోనే మీ పనులు పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ